నేచురాలిటీ ఎలా ఉంది? నేచురాలిటీ చాలా బాగుంది. ఇది ఇన్స్పిరేషన్ మూవీ, నెక్స్ట్ యూత్లో ఇన్స్పిరేషన్ మూవీ, బెస్ట్ మూవీ. ఒక మట్టిలో పుట్టిన మాణిక్యాలకు ఎదురుగా మల్లేశం కాబట్టి అతను చూపెట్టవలసిన మూవీ. చాలా మంది కొంత ఐకాన్ అవుతారు అనుకుంటారు యూత్లో, ఎవరన్నా ఇన్నోవేషన్ కొత్త ఇన్నోవేషన్కి క్రియేటివిటీ అవుతుంది. అందుకే లైఫ్ ఇప్పుడు పద్మశాలికి సంబంధించింది స్టార్టింగ్ ఎట్లా ఉందో, ఇప్పటికీ మిషన్ తోటి చేతుల మీద చేసే చాలా బాగుంది. విధానం కూడా చాలా బాగుంది, నీట్గా ఉంది, బాగుంది. భయ సినిమా బాగుంది భయ. యాక్చువల్ అప్పటి జనరేషన్ వాళ్ళు ఎట్లా ఇచ్చిండో ఇప్పుడు అట్లా చూపించిండో. యాక్చువల్ నేను ఒక సజెషన్ పైన వచ్చిన, కానీ సినిమా అయితే బాగుంది. ఎంత మంది చూపించిందంటే ఇలా ఒక్కొక్క కష్టం ఇలా చూపించింది భయ. ఈ జనరేషన్కి తెలియాలి అప్పుడు కష్టపడిన వాళ్ళు ఇప్పుడు ఎట్లా సుఖంగా ఉంటుండ్రు. ఇంత డబ్బు వచ్చినాక ఇట్లా అయిపోతుంది మనుషులు. కానీ మంచి చూపించింది భయ ఈ జనరేషన్కి అర్థమయ్యేటట్టు. మలేశం గారి క్యారెక్టర్ బాగుంది. ప్రియదర్శ్ యాక్టింగ్ ఎట్లా అని చెప్పు. లొకేషన్స్, గెటప్, యాక్టింగ్ అంతా మొత్తం బాగుంది. న్యాచురల్గా తీసిన సినిమా మొత్తం బాగుంది. రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. అంటే ఫస్ట్ టైం తెలంగాణ ఇంత కోర్గా యాస మాట్లాడడం, వినడం, జనాలందరూ లోకల్ వాళ్ళు చాలా కనెక్ట్ అయ్యారు. మీరు ఇంకా జెన్యున్గా వాళ్ళని అడిగితే వాళ్ళు ఇంకా బరాబర్ ఫీడ్బ్యాక్ ఇస్తారు. సో నాకు స్క్రిప్టింగ్ లెవెల్ నుంచి ఉన్నా కూడా నాకు బాగా అనిపించింది, నచ్చింది. అండ్ నేను నచ్చిందనే చెప్తే ఎందుకంటే నేను యాక్ట్ చేసిన కాబట్టి. సో మీరు ఆడియన్స్ని అడగండి. అండ్ మల్లేశం అనేది ఒక సాధారణ మనిషి, ఆయన సిక్స్త్ క్లాస్ డ్రాప్ అవుట్ అయ్యి ఇట్లా ఒక పద్మశ్రీ అవార్డు తీసుకొని ఒక ఆశ్రమిషన్ కనిపెట్టడం అనేది చాలా గ్రేట్ థింగ్ అది. సో ఇది మెయిన్గా యూత్కి చాలా దగ్గర ఉంటుంది, ఎందుకంటే యూతే కదా మెయిన్ కీలకం దేశంలో అయినా ప్రపంచంలో అయినా కూడా. సో నాకు ఘోరంగా నచ్చింది, నేను చెప్తాను ఖచ్చితంగా అందరూ చూడండి. చిన్న పెద్ద అట్లా తేడా ఏం లేదు, దీనిలో అబ్యూజ్ ఏం లేదు. బూతులు అట్లాంటి సిగరెట్లు మందు లాంటివి ఏమి ఉండవు. తెలంగాణ సినిమా అంటే అందరూ బూతులు సిగరెట్లు మందు ఇట్లా మాట్లాడుకుంటారు, అట్లాంటివి ఏమి ఉండవు. ప్రాపర్ ఒక సినిమా వచ్చింది తెలంగాణ నుంచి, అది ప్రాంతీయ చిత్రం. మళ్ళీ తెలంగాణ ఆంధ్ర సపరేట్ ఏం లేదు, కాకపోతే ప్రాంతీయ చిత్రాలు రావాలి, లోకల్ చిత్రాలు రావాలి. ఈ సినిమా నేను చూడమని 100%కి 200% చెప్తాను. జై తెలంగాణ. సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ చాలానే బాగుంది. ఇంకా మల్లేష్ యొక్క క్యారెక్టర్లో మన ప్రియదర్శి మొత్తం ఒదిగిపోయిండు వండర్ఫుల్గా. తన మాట తీరు కానీ గతం ఒక 15 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళినట్టు ఉంది. మేము వెళ్ళి చూస్తుంటే తెలంగాణ స్లాంగ్ కానీ ఆ యొక్క విధి విధానాలను కళ్ళకు కట్టినట్టుగా చాలా చాలాచక్కగా చూపించడం జరిగింది. ఇట్ వాజ్ వెరీ యాక్టర్, బాగుంది. మంచి స్టోరీ అంటే కాన్సెప్ట్, యూత్కి కాన్సెప్ట్ ఎలా మెసేజ్ ఎలా అంటే, మనకు ఒక యూత్ ఏజ్లో ఒకరికి ఒక గోల్ అంటూ ఉంటే మ్యారేజ్ అయినా పిల్లలున్నా ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినా అచూద్యం అది మనం విజయవంతులుగా మారవచ్చు అనే దానికి ఒక సందేశాన్ని ఇచ్చేసాను. ఒక ఆర్డినరీ పర్సన్ ఒక ఎక్స్ట్రాఆర్డినరీ థింగ్ ఎలా చేస్తా ఉంటే చూపించాడు భయ్య. ప్రియదర్శన్ యాక్టింగ్ అయితే సూపర్ భయ. ఒక ఇప్పటిదాకా ఒక కమెడియన్గా చూసిన అతన్ని, ఒక మెచ్యూర్డ్ యాక్టర్ ఎలా చేస్తారు అలా చేస్తారు, సినిమాకి ప్రాణం పోసారు. సినిమా అయితే ఒక 30 ఇయర్స్ బ్యాక్ తీసుకెళ్ళి ఆ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి అది చాలా బాగా ఇచ్చాడు. ఆ సినిమా మొత్తం కూడా తెలంగాణ స్లాంగే చాలా బాగా, ప్రతి డైలాగ్ కూడా చాలా హృదయానికి అత్తుకుండా ఉంది. డైరెక్షన్ ఎక్సలెంట్ కానీ స్క్రీన్లు మాత్రం సూపర్. సాంగ్స్ కూడా అన్ని ప్రతిది కూడా అర్థవంతంగా ఉంది. ఎక్కడ కూడా అనవసరంగా సాంగ్స్ పెట్టలేదు, ఎక్కడ ఏ చేసినా అదే ఉంది. సినిమా అయితే చాలా మోటివేషన్గా ఉంది భయ్య. సినిమా చాలా బాగుంది. చాలా బాగుంది అంటే లైక్ ఎవ్రీ మూమెంట్ ఐ ఇన్వాల్వ్ యాక్చువల్లీ. ఇంకా ఎవ్రీ మూమెంట్ వాస్ టచింగ్ టు మై హార్ట్ యాక్చువల్లీ. అండ్ ఇంకా ద డైరెక్షన్, ద స్క్రీన్ ప్లే, ఎవ్రీ పార్ట్ వాస్ రియల్లీ సో గుడ్. ఇంకా ఆ స్టోరీ ఖచ్చితంగా అంటే ప్రతి ఒక్కరూ ఆ చూడాల్సిన స్టోరీ అనమాట. అంటే ఒక ఆర్డినరీ మ్యాన్ ఇంత అన్బిలీవబుల్ లైక్ పద్మశ్రీ అవార్డ్ తీసుకున్నాడు అంటే ఎలా తీసుకున్నాడు ఆ అవార్డ్, లైక్ ఎవ్రీ వన్ షుడ్ సీ. అండ్ లైక్ ఇట్ ఈస్ నాట్ లైక్ ఎ మోటివేషన్ అలా కాదు, బట్ దే షుడ్ నో హౌ ఎవ్రీ వన్ క్యాన్ లైక్ గెయిన్. ఎస్పెషలీ యునో ఫ్యామిలీస్ అండ్ కిడ్స్, యునో వాళ్ళు వస్తే దే విల్ రియలీ హ్యావ్ గుడ్ ఫన్. సో ప్లీజ్ డూ వాచ్, ఇట్స్ అ వెరీ ఇన్స్పైరింగ్ మూవీ, యునో ఇట్ ఇన్స్పైర్స్ ఎవ్రీ వన్. సో చింతకింది మల్లేశం స్టోరీ ఎట్లాంటిదంటే ప్రతి వ్యక్తిని ఇన్స్పైర్ చేసి తన పడ్డ కష్టాలు బాధలు అన్నీ చెప్తూ ఎంత కష్టాలు వచ్చినా ఎట్లా సాధించాలి, యూనో
ఎంత కష్టాలు వచ్చినా ఎట్లా సాధించాలి అండ్ అట్ ది సేమ్ టైం ఎట్లా మనము జయించాలి అన్నది ఈ సినిమా అండి. ప్లీజ్ వాచ్. ఓకే, హైలైట్ అని చెప్పడానికి ఏం లేదు, కథే హైలైట్. అంటే సాదాసీదా కథ. ఆ కథలో వెళ్ళింది అంటే సాధారణంగా వచ్చి కూర్చుంటాం కాబట్టి ఎన్టీఆర్ గారు, మహేష్ బాబు గారు లాంటి వాళ్ళు కూర్చుంటే మనం ఎక్స్పెక్ట్ చేసి వెళ్తాం. చిన్న సినిమా, చిన్న కథ, సాధారణమైన మనుషులు కాబట్టి ఏమి ఎక్స్పెక్ట్ చేయం. అలా కథలో మనం కూడా సాధారణ కూర్చుని పోతాం. మెల్లగా సాగుతున్నప్పుడు స్లో అవుద్దా ఏంటనే డౌట్లు ఉన్నాయి, వచ్చాయి నాకు. మెల్లగా కథలోకి వెళ్ళిపోయిన తర్వాత కన్నీళ్ళు పెట్టుకున్నాను కొన్ని చోట్ల. చివరికి వచ్చేసరికి సినిమా తొగలా అయిపోయిన తర్వాత ఆయన ఇంకా మల్లేశంకర్ స్టేజ్ ఎక్కి మాట్లాడింది, అతను లైఫ్లో ఒరిజినల్ మల్లేశంకర్ స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడింది విన్నాక గుండు కాస్త బరువు ఎక్కింది. ఆయన ఎంత కష్టం పడ్డాడా, ఎవడైనా కష్టపడేది సాధారణంగా ఈ రోజుల్లో మంద మనం బ్రతుకుదాం, మన కోసం బ్రతుకుదాం అనుకుంటారు. అంటే ఉన్నారు, కానీ ఇంత శ్రమ చేసి ఇన్ని బాధలు పడి జనం కోసం చేశాడు ఈ మనిషి. అతని గురించి ఎవరికి తెలియదు ఇలాంటి మనిషి గురించి, ఇలాంటి కథల గురించి తీసుకొస్తే ఇలాంటి మనుషుల్ని చాలా వెనకబడిపోయిన కథలు లేదా వెనకబడిన మనుషుల గురించి బయటకు వస్తే, మరికొన్ని సినిమాలు బయటకు వస్తే తెలియకుండానే మన పక్కలున్న వాతావరణం ప్రజలకి పరిచయం అవుద్ది, మంచి జరుగుద్ది. సాధారణంగా ఇలాంటి ప్రయత్నాలు జరగాలి. దీని గురించి సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేయాలనిపిస్తుంటుంది, మీ ద్వారా కానీ చూసిన వాళ్ళ ద్వారా కానీ. ఈ చిన్న సినిమా, ఆ చిన్న సినిమా కాకుండా పెద్దగా ప్రమోట్ చేస్తే మరికొంతమందికి జీవనోపాధి జరుగుతుందని ఆశిస్తాను. మీరు స్ప్రెడ్ చేయండి.